హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ముందుగా నేను బాండ్లి పెట్టేసి ఆయిల్ అయితే ఒక 3 స్పూన్స్ వేసేసి ఒక ఎండుమిరపకాయ తర్వాత జీలకర్ర కరివేపాకు ఆవాలు వేసాను. అందుకే నేను ఏం కూర చేస్తున్నాను అంటారా, అక్కడికే వచ్చేసాను. నేను దొండకాయ ముద్ద కూర చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం చక్కగా దొండకాయల్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా మనం కోసేసుకుని పక్కన పెట్టేసుకుంటే కూర చాలా ఈజీగా అయిపోతుందండి. సో నేను మీరు పోపు అయితే చూశారు కదా, ఒక్క ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దట్స్ ఇట్. ఇంకా నేను కరివేపాకు కొంచెం వేసాను, ఒక రెబ్బ అనుకోండి, ఇంకంతే. ఇంకా నేనేం వేయలేదు. చాలా ప్లెయిన్గా చాలా టేస్టీగా ఈ కూర అనేది చేయబోతున్నాను. బిగినర్స్ ఎవరన్నా ఉంటే కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ ఆయిల్లో ఈ ముక్కలన్నీ కూడా చక్కగా వేసేసి కలిపేసుకున్నాం కదా. అలా కలిపేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా వంట చేసేటప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. పెట్టేసుకుని మూత పెట్టుకున్నాను. కాసేపు మగ్గిన తర్వాత మూత తీసేసి నేనైతే ఒక స్పూన్ వేసి ఉప్పు ఇంకొంచెం వేసుకున్నాను అన్నమాట, 1/2 కేజీ దొండకాయకి. మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో ఈ దొండకాయ కర్రీ ఇంతకుముందు నేను మీతో చెప్పినట్టు మనం కట్ చేసుకోవడమే కొంచెం పని. కూరగాయల్లో నా ఫేవరెట్ అయితే దొండకాయ. దొండకాయ కట్ చేసుకోవడమే కొంచెం కష్టం, కానీ నిజంగా నాకు ఫేవరెట్ అయితే మటుకి దొండకాయలో నేను ఎన్ని రకాలైనా సరే చాలా ఇష్టంగా తింటాను. సో అది కూడా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ దొండకాయ. ఇంకొకటి ఏంటంటే మనం శ్రద్ధగా సిమ్లో పెట్టుకుని చక్కగా అప్పుడప్పుడు అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉంటే చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఓతగా ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది అనే నేనైతే అలా అనుకోను. తర్వాత ఇంకా ఎవరిష్టం వాళ్ళది. సో నేను మాత్రం తక్కువ ఆయిల్ వేసి ఇలా చక్కగా మగ్గించుకుని దొండకాయ ముద్ద కూర అనేది చేసుకుంటున్నాను. ఇందులో ఇంకా నేను ఏమీ వేయకుండా జస్ట్ ప్లెయిన్ కర్రీ మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత అంటే మనకి ముక్కలన్నీ కూడా ఉప్పు వేసిన తర్వాత మనకి తెలిసిపోతుంది, చక్కగా దగ్గరకు అయిపోతుంది అన్నమాట కూర. ఇంకా ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. ఆ కారం వేసుకునే వరకు కూడా మనం అడుగంటకుండా చూసుకోవాలి. ఒక్కసారి కానీ అడుగంటితే మనకి టేస్ట్ అనేది బాగుండదు. మీకు దగ్గరికి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇక మనం కారం అనేది వేసేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, అది ఇక వాళ్ళ టేస్ట్ని బట్టి. నేను ఇంకా కారం వేసుకున్న తర్వాత కాసేపు కొంచెం ఆ కారం వాసన అది పోయేంతవరకు కూడా నేను గరిటె పెట్టి తిప్పుకుంటూనే ఉన్నాను. కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇష్టంగా తినాలంటే కొంచెం కష్టపడితే చాలండి, టేస్టీ ఫుడ్ మన ముందు ఉంటుంది. ఇంత కష్టపడేది కమ్మన భోజనం కోసమే కదా. కమ్మన భోజనం తిని ఆరోగ్యం ఉండడమే కదా మనకు కావాల్సింది. సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటే కొంచెం కష్టపడాలి, తప్పేం లేదండి. సో ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ఇలా ముద్ద కూర చేసుకున్నప్పుడు పక్కన చారు అనేది చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నా నెక్స్ట్ వీడియోలో చారు, రసం చాలా సింపుల్ వేలో ఎలా పెట్టుకుంటాము అనేది నేను నా నెక్స్ట్ వీడియోగా నేను చేసి పెడతాను. సో ఇక నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుని నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి కూర అనేది తీసేసుకుంటున్నాను. సో నా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేయాల్సిందల్లా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.